అర్లీ అంటే అది నాదంత పెద్ద సిస్టమ్ అండి ఒక టూ అవర్స్ సెటిల్ ఆడతాను వన్ డే వన్ డే అంటే ఈ రోజు సెటిల్ ఆడాను అనుకోండి రేపు సెటిల్ ఆడను స్విమ్ చేస్తాను జిమ్కి వెళ్తాను జిమ్కి వెళ్ళి మీకు ఒక పెద్ద ఇది చెప్పాలి జిమ్కి వెళ్తాను కదా చిరంజీవి గారు రామచరణ్ గారు ఉపాసన అందరూ దానికి విష్ణు అందరూ ఆ జిమ్కి ఉపాసన పెట్టింది మా ఇంటి దగ్గరే జిమ్కి వెళ్తే చిరంజీవి గారే ఒకసారి నన్ను అడిగారు అంటే ఎర్లీ మార్నింగ్ ఏమైనా జిమ్ కూడా వచ్చేస్తే వాటి అందరూ అంటున్నారు మంచి స్టామినా సార్ అన్నింటిలోకి దూరిపోద్ది ఏమిటి యోగా జంబా ఎరోబిక్స్ ఫిట్నెస్ మొత్తం అన్నీ మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్ళిపోతాను సవర్ తీసుకొని లెవెన్ లెవెన్ థర్టీకి ఎప్పుడో ఇంటికి వెళ్తాను కూల్గా సెటిల్ ఆడిన రోజు రోజే ఇంటికి అరలిగి వెళ్ళిపోతాను సిక్స్ ఫోర్కి లేస్తాను నేను ఎప్పుడు రోజు రోజు అది అలారం అక్కర్లేదు ఏం అక్కర్లేదు ఫోర్కి వచ్చేస్తారు పిట్టలు ముందు నేను లేస్తాను తర్వాత పిట్టలు అరుస్తూ ఉంటాయి ఏం చేస్తా లేచి లేచి ఫస్ట్ యోగా కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ కాఫీ టీ తాగను కావిడ్ కూడా రేరు బటర్ మిల్క్ తాగుతాను కాఫీ టిస మంచి నాన్ వెజ్ ప్రీరాల్ని అలా వీక్లీ వాన్సే ప్రైస్ కూడా కాదు సో అయితే మీరు ఇప్పటికీ వెళ్తారు అజిమ్కి ఏది మానేండి నేను ఏది మానే ఇప్పుడు లెగ్స్ స్ప్రెడ్ చేస్తాను బ్యాక్ బెంట్ చేస్తాను లెగ్లా స్కై ఇది చేస్తాను అన్నీ అన్నీ చేస్తాను నేను ఇప్పటికీ కూడా అసలు వింటుంటే ఒక మనిషి జీవితం గురించి వింటున్నట్లు దాన్ని చెప్తుంటే ఒక నలుగురు నలుగురు రమ్యశ్రీలు మీలో ఉండి వాళ్ళందరూ కలిసి ఒక రమ్యశ్రీగా థ్యాంక్ యూ సైఆర్ అంటే యూ హెవ్ అచీవ్ సో మచ్ ఇన్ షార్ట్ స్పాన్ అండ్ మీకు ఇష్టం వచ్చినట్టు మీ లైఫ్ మీట్ లైఫ్ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను నన్ను నేనే ప్లాన్ చేసుకుంటాను ఎవ్వరి హ్యాండ్ లోనూ పెట్టండి నాకు నచ్చదు ఎప్పుడైనా దిగాలేసి ఏడుస్తారా ఎప్పుడైనా నాకు అసలు ఏడిపే రాలేదు ఎప్పుడు ఎప్పుడైనా అది కూడా లేదండి అది ఇంకా అది ఇంకా నేనేమైనా ఫీల్ అయిన డే చెప్పాను కదా ఐదు కోట్లు అలా పోయినా ఎవరితో నేను షేర్ చేసుకోను నా ఫ్యామిలీ కాదు బ్రదర్స్ కాదు ఎవరితోనూ పంచుకోను నన్ను ఏదైనా రిక్వెస్టింగ్ ఏదైనా హెల్ప్ అడిగారు అనుకోండి వీలైనంత వరకు ట్రై చేస్తాను చాలా చేసేసాను నేను బ్యూటిఫుల్ చాలా చేశాను సొసైటీకి ఎలా చేస్తాను నా ఫ్యామిలీకి కూడా అంతే చేస్తాను ఎవరినైనా నాకు తెలియకొని వెళ్ళి నేను అడ్రస్ ఇస్తాను మీరు ఎంట్రీ చేసుకోవచ్చండి చిన్నప్పటి నుంచి అంటే నాకు ఏదైనా అనిపించింది ఇప్పుడు ఇదిగో కోటి రూపాయలు లేకపోతే రెండు కోట్లు నా ప్రాపర్టీ ఏదో అమ్మేశారు అనుకుందాం నేను ఎందుకు అమ్మేరని కూడా అడగను దాన్ని అయిపోయింది అది రిపీట్ చేయండి మళ్ళీ మీలా ఉండడం చాలా ఎవరా అమ్మేశావు కదా ఎవ్వరని కూడా గాడ్ ప్రామిస్లీ నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు అమేజింగ్ చాలా చాలా అమేజింగ్ క్వాలిటీస్ చాలా అమేజింగ్గా మీ లైఫ్ని మీరు ప్లాన్ చేసుకున్నారు రమేశ్వీ ఫస్ట్ మీరు అసలు సాహసం అనిత వస్తే మీకు తెలుస్తుంది అండి లైక్ సెవెన్ సెవెన్ స్టార్ అబౌవ్ మై బెడ్రూమ్ బెడ్రూమే కాదు హాలే కాదు డైనింగ్ కూర్చున్నాను అంటే అంత పీస్ఫుల్గా ఉండాలి బెడ్రూమ్లోకి వెళ్తే ఒక స్వర్గలోకంలోకి వెళ్ళట్టు అయితే మీరు ఎప్పుడు కాదన్న కాదనను అన్నారు కాబట్టి ఎప్పుడైనా మీరు అనుమతిస్తే వచ్చి మీరు చూస్తాం అయ్యో ష్యూర్ డెఫినెట్లీ అది అదే ఇంకొక ఇల్లు విల్లా కట్టుకుంటున్నాను కన్స్ట్రక్షన్ అవుతుంది ఫైవ్ మంత్స్లో చేంజ్ అయిపోతాను డ్రీమ్ అంతే అప్పట్లో రమేశ్వరి డ్రీమ్ హౌస్ అని వేశారు అంటే ఎవరెవరు ఏదో కట్టుకోవడం ఇంకా బాగా కట్టేసి ఉండొచ్చు కానీ నా టేస్ట్ నా ఫీలింగు అంటే పడుకుంటే ఇలా ఉంటుందా అనేది బెడ్రూమ్ అంటే బెడ్రూము నా బాత్రూమ్ కూడా అంత గార్డెనింగే చాలా లవ్లీగా ఉంది దానికి వాష్రూమ్ కూడా వాష్ రూమ్ లాగా ఉండదు అన్ని వాష్రూమ్స్ ఒక మంచి ఒక బెడ్రూమ్ కంటే మించి ఉంటాయి వాష్ రూమ్స్ అలా అంటే అది నాకు ఇష్టం అనమాట మీరు అసలు ఇవన్నీ కాదండి మీకు ఇష్టం వచ్చిన టర్మ్స్ మీద మీరు బతకడం అదే ఎగ్జాక్ట్లీ అదే చాలా ఇక్కడ రిమార్కబుల్ థింగ్ ఎగ్జాక్ట్లీ అండ్ చాలా చాలా ఇన్స్పైరింగ్ ఫర్ సో మెనీ పీపుల్ వాచింగ్ అండ్ చాలా మంది మహిళలకు మీరు ఇచ్చిన అడ్వైజ్ ఇవాళ ఏంటంటే మీ డెషన్స్ మీరే తీసుకోండి ఎస్ అండ్ ఎవరికి ఏమి చెప్పది మనం చెప్పి అంతే ఎక్కడున్నాం స్వప్న గారు ఎగ్జాంపుల్ మీరే చెప్తున్నాను నేను మీ ఇంటర్వ్యూ అంటే చాలా మంది అంటే నేను మిమ్మల్ని పొగట్టలేదు నేను ఫ్రాంకే చెప్తున్నాను మీ ఇంటర్వ్యూ స్వప్న ఇంటర్వ్యూ అంటే చాలా జన్యును ఉంటుంది చాలా అసలు ఎంత బాగా మాట్లాడుతుంది అడుగుతుంది చాలా హోములి ఉంటుంది ఇలాంటివి నేను ఎప్పుడో విన్నివి ఎప్పుడో నేను విన్నాను అంతే సో అలా అంటే ఏమిటంటే నా నేను కూడా నా సెల్ఫ్ డిసిషన్స్ ఏంటండి అన్నీని ఒకళ్ళ వల్ల ఏడవకూడదు ఒకళ్ళ వల్ల నవ్వకూడదు అంతే టీవీ ఒక పది రోజులు చూడకపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు నాకు టైం దొరకలేదు అంతే